ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తాగుతున్నామో లేదో తెలుసుకోవడానికి ఒక సింపుల్ టెస్ట్ ఉంది. దాన్ని స్కిన్ టర్గర్ టెస్ట్ అంటారు. ఈ టెస్ట్ చేసుకోవడానికి స్పెషల్ ఎక్విప్మెంట్ అవసరమే లేదు. జస్ట్ మీరు ఎక్కడున్నా సరే చేసుకోవచ్చు. మీ చేతి వేలపై ఉండే స్కిన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఒకవేళ మీ స్కిన్ వెనక్కి వెంటనే వెళ్ళినట్లయితే మీరు సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని తీసుకున్నట్లే. ఒకవేళ అది వెనక్కి వెళ్ళడానికి కొంచెం టైం పడుతున్నట్లయితే మీ బాడీ డీహైడ్రేట్ అయినట్లు, మరియు మీరు వాటర్ సరిగ్గా తీసుకోవడం లేదు అని అర్థం. ఇది 100% రైట్ అని చెప్పలేం, బట్ డాక్టర్స్ దీన్ని ఒక టెస్ట్గా పరిగణిస్తున్నారు. సో సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని ఎప్పుడు తీసుకొని డీహైడ్రేట్ అవ్వకుండా జాగ్రత్త పడండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. నీతా అంబానీ, అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో వేసుకున్న నెక్లెస్ ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్లో బాగా ట్రెండ్ అవుతుంది. దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? మహా అయితే 10-15 లక్షలు ఉంటుందేమో అని అనుకుంటే మీరు పొరపడినట్లే. ఎందుకంటే ఈ నెక్లెస్ కాస్ట్ బాగా డబ్బున్న వాళ్ళ నెట్వర్క్ కంటే చాలా ఎక్కువ. దీని కాస్ట్ సుమారుగా 450 నుంచి 550 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. ఇదే అమౌంట్లో మనం సుమారుగా ఒక 50 రోల్స్ రాయిస్ కార్లని కొనొచ్చు. అయినా సరే కొన్ని లక్షల కోట్ల నెట్వర్త్ ఉన్న అంబానీకి 550 కోట్లు అంటే ఆఫ్టర్ ఆల్ 550 రూపాయలతో సమానం కదా. మరి ఈ నెక్లెస్ కనుక మీకు దొరికితే మీరేం చేస్తారు? సరదాగా మీ ఒపీనియన్ని మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మన ఇండియాలో ఉన్న మోస్ట్ డేంజరస్ బ్రిడ్జ్ ఏంటో తెలుసా? అదే తమిళనాడులో లొకేట్ అయి ఉన్న పంబన్ బ్రిడ్జ్. ట్రైన్ ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నప్పుడు ప్రయాణికుల గుండెలు కాస్త ధైర్యంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ నిర్మించి సుమారుగా 100 సంవత్సరాల పైన అవుతుంది. దీన్ని బ్రిటిషర్లు నిర్మించారు. ఇది ఎప్పటికీ వాడకంలో ఉంది. ఈ బ్రిడ్జ్ చుట్టూ ఎటువంటి సేఫ్టీ కూడా అమర్చుండదు. ఇది తమిళనాడులోని రామేశ్వరం దగ్గరలో లొకేట్ అయిన పంబన్ రివర్ పై నిర్మించారు. ఎర్లీ 1900s ఈ బ్రిడ్జ్ పైన అత్యంత ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్లో ట్రైన్ మొత్తం ఆ రివర్లోకి వెళ్ళిపోయింది. అంతేకాదు, ఈ బ్రిడ్జ్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఇది పెద్ద పెద్ద షిప్స్ క్రాస్ చేసేందుకు వీలుగా ఇలా మధ్యలో బ్రిడ్జ్ని లేపొచ్చు కూడా. సో దిస్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు ఎప్పుడైనా ట్రైన్స్లోని కోల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఇలా వాటర్ స్ప్రేయింగ్ అవ్వడం గమనించారా? ఇది చూడడానికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, కానీ చాలా యూస్ఫుల్. ఎందుకంటే కోల్ ఈజ్ అ హైలీ ఫ్లేమబుల్ మెటీరియల్. కాబట్టి దీని ట్రాన్స్పోర్టేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఆది మానవుడు రాయ రాసుకోవడం వల్ల ఫైర్ వస్తుందని ఎలా అయితే కనిపెట్టారో, సేమ్ అలానే ఇవి ట్రాన్స్పోర్టేషన్ జరిగేటప్పుడు ఒకదానికొకటి రాసుకుని, అంటే అవి రప్చర్ అయినప్పుడు ఫ్రిక్షన్ వల్ల హీట్ జనరేట్ అయ్యి ఫైర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఇలా ఒక భారీ యాక్సిడెంట్కి దారితీస్తుంది. సో దానికోసమనే ఇలా వాటర్ స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు కాఫీ లవరా? అయితే ఈ ఫ్యాక్ట్ మీకోసమే. మీరు ఎప్పుడైనా కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు క్యాపచినో, ఎస్ప్రెసో, లాటే, ఫిల్టర్ కాఫీ ఇలా కాఫీలలో అనేక రకాల వాటిని విని ఏది ఆర్డర్ చేయాలని సతమతం అవుతున్నారా? అయితే రీసెంట్గా టేస్ట్ అట్లస్ వాళ్ళు టాప్ 38 కాఫీస్ ఇన్ ద వరల్డ్ లిస్ట్ని రిలీజ్ చేశారు. ఇందులో వరల్డ్లోనే 2nd బెస్ట్ కాఫీ వేరియంట్గా మన సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ చోటు దక్కించుకుంది. వావ్, నిజంగానే గ్రేట్ కదా. మరి ఫస్ట్ ప్లేస్ దేనికి దక్కిందో తెలుసా? క్యూబన్ ఎస్ప్రెసోకి. ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిన టేస్ట్ అట్లస్ అనేది వరల్డ్లోనే మోస్ట్ పాపులర్ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్ఫామ్. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనందరం చిన్నప్పుడు డ్రాగన్ బాల్ జీ కార్టూన్ని చూసే ఉంటాం, మరియు అందులో గోకు క్యారెక్టర్ ఎంతో మంది ఫేవరెట్ కూడా. మరి ఈ కార్టూన్ని క్రియేట్ చేసిన క్రియేటర్ ఎవరో తెలుసా? అతని పేరే అకీరా టొరియామా. ఇతను ఒక క్యారెక్టర్ డిజైన్ ఆర్టిస్ట్. కేవలం కార్టూన్సే కాదు, డ్రాగన్ క్వెస్ట్, క్రోనో ట్రిగ్గర్, బ్లూ డ్రాగన్ లాంటి అనేక వీడియో గేమ్స్ని కూడా ఇతను డిజైన్ చేశాడు. అయితే మన చైల్డ్హుడ్లో ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్ ఇచ్చి మనల్ని ఎంతో ఎంటర్టైన్ చేసిన అకీరా గారు రీసెంట్గా సబ్డ్యూరల్ హెమటోమా అనే సిండ్రోమ్తో చనిపోవడం జరిగింది అట్ ద ఏజ్ ఆఫ్ 68 years. మరి మీరు ఒకవేళ డ్రాగన్ బాల్ జీ ఫ్యాన్ అయినట్లయితే మా కమెంట్ బాక్స్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ నేమ్ ఏంటో హ్యాష్ట్యాగ్ పెట్టి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నుంచి ఎవరి టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకొని పైకి వస్తున్నారు. కొంతమంది ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తూ ఎంతో హెల్ప్ అవుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసే విధంగా గవర్నమెంట్ నేషనల్ క్రియేటర్ అవార్డ్స్ని ప్రవేశపెట్టింది. ఈ అవార్డ్స్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రజెంట్ చేయడం విశేషం. ఈ లిస్ట్లో 20 డిఫరెంట్ కేటగిరీస్లో అవార్డ్స్ని ప్రజెంట్ చేశారు. ఇందులో కొన్ని అవార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బీర్ బైసెప్స్ యూట్యూబ్ ఛానల్ మీలో చాలామందికి తెలిసిందే. రణ్వీర్ అల్హాడియా దీన్ని రన్ చేస్తున్నారు. ఇతనికి డిస్రప్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. నమన్ దేశ్ముఖ్ బెస్ట్ క్రియేటర్ ఇన్ ఎడ్యుకేషన్ కేటగిరీలో అవార్డు దక్కింది. అంకిత్ బయాన్పూరియా ఇతనికి హెల్త్ అండ్ ఫిట్నెస్ క్రియేటర్గా అవార్డు దక్కింది. కవితా సింగ్ కవితా కిచెన్ ఛానల్కి గాను బెస్ట్ క్రియేటర్ ఇన్ ఫుడ్ కేటగిరీ అవార్డు దక్కింది. టెక్నికల్ గురూజీ గౌరవ్ చౌదరికి టెక్ కేటగిరీలో అవార్డు దక్కింది. కీర్తిక గోవింద స్వామి బెస్ట్ స్టోరీ టెల్లర్ అవార్డు దక్కింది. అభియన్ న్యూకి న్యూ ఇండియా ఛాంపియన్ అవార్డు దక్కింది. ఇలా వీళ్ళందరికీ వివిధ కేటగిరీస్లో అవార్డ్స్ దక్కాయి. మరి వీళ్ళలో మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇప్పటి వరకు కేవలం రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే హ్యూమన్స్ని స్పేస్లోకి పంపించాయి. త్వరలోనే ఈ లిస్టులో ఇండియా కూడా చేరబోతుంది. అవును, గగన్యాన్ మిషన్ ద్వారా మన ఇండియా స్పేస్లోకి మొట్టమొదటిసారిగా హ్యూమన్స్ని పంపించనుంది. దీనికోసం 4 ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ని PM మోడీ గారు షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఈ మిషన్లో మన ఆర్బిట్ నుంచి 400 కిలోమీటర్ల దూరంగా వీళ్ళని పంపి మళ్ళీ 3 days తర్వాత వెనక్కి తీసుకొని రాబోతున్నారు. ఈ మిషన్ తాలూకు బడ్జెట్ ఆల్మోస్ట్ 9,000 కోట్లు. ఒకవేళ మిషన్ సక్సీడ్ అయినట్లయితే ఇండియా విల్ బీ ద 4th కంట్రీ ఇన్ ద వరల్డ్ టు మార్క్ దిస్ అచీవ్మెంట్. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ రాకేష్ శర్మ, కల్పన చావ్లా లాంటి వాళ్ళు స్పేస్లోకి వెళ్ళారుగా, అయితే వాళ్ళు ఇండియన్స్ అయినప్పటికీ వీళ్ళని పంపించింది ఇండియా ద్వారా కాదు. కానీ గగన్యాన్ మిషన్ అనేది ఫుల్లీ ప్లాన్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇండియా. ఈ మిషన్ 2025లో పూర్తవబోతుంది. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ మధ్యకాలంలో పొల్యూషన్ కన్సర్న్తో చాలామంది ఎలక్ట్రికల్ వెహికల్స్కి మొగ్గు చూపుతున్నారు. అయితే రీసెంట్ స్టడీ ప్రకారం తెలిసింది ఏంటంటే పెట్రోల్ లేదా డీజిల్ వెహికల్స్ కన్నా ఈ ఎలక్ట్రిక్ వెహికల్సే ఎక్కువ పొల్యూషన్కి కారణమవుతున్నాయట. ఏంటి, వినడానికి షాకింగ్గా ఉందా? కానీ ఇది నిజం. మనం నార్మల్గా ఈ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ తాలూకు ఎమిషన్ ఎక్కువ ఉంటుందని తెలిసిందే. అయితే ఎమిషన్ అనలైటిక్స్ వాళ్ళు రిలీజ్ చేసిన వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం పార్టికల్ పొల్యూషన్ అనేది ఈ ఎలక్ట్రిక్ లేదా ఫాజిల్ ఫ్యూల్డ్ కార్స్ ద్వారానే ఎక్కువగా వస్తుందని తెలిపారు. అంతేకాదు, దీని తీవ్రత 1850 times ఎక్కువగా ఉంటుందట. మరి ఇది ఎంతవరకు నిజమనేది ఫ్యూచరే డిసైడ్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీరు ఎప్పుడైనా 3 feet హైట్ ఉండే డాక్టర్ని చూసారా? బహుశా ఎప్పుడు చూసుండరు. కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న 23 సంవత్సరాల అబ్బాయి పేరు గణేష్. ఇతని హైట్ కేవలం 3 అడుగులు మాత్రమే. అయినప్పటికీ తన సంకల్పంతో సుప్రీంకోర్టులో పోరాడి మరీ MBBS సీట్ సంపాదించుకొని తన డాక్టర్ డిగ్రీని పూర్తి చేశాడు. మొదట ఇతని ఎన్రోల్మెంట్ని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ హైట్ బేసిస్ మీద రిజెక్ట్ చేసింది. అయినా సరే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి పోరాడి మరీ గుజరాత్లో తన డాక్టర్ డిగ్రీని సంపాదించుకున్నాడు. సంకల్పం గొప్పదైతే ఎటువంటి అడ్డంకులు ఆపలేవని చాటి చెప్పాడు. అంతేకాదు, త్వరలోనే ఇతను వరల్డ్స్ షార్టెస్ట్ డాక్టర్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కనుంది. వావ్, నిజంగానే గ్రేట్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఆల్కహాల్, సిగరెట్స్ మంచివి కాదని కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేస్తూ ఉంటారు. బట్ వీటిని షాప్స్లో అమ్ముతూ ఉంటారు. అసలు బ్యాన్ చేసేస్తే ఎవరు యూజ్ చేయరు కదా, మరి ఎందుకు బ్యాన్ చేయడం లేదు? దానికి సమాధానం ఏంటో ఇప్పుడు చెప్తా వినండి. దీని వెనుక 2 main reasons ఉన్నాయి. ఒకటి ట్యాక్స్, 2 అన్ఎంప్లాయ్మెంట్. సిగరెట్ అండ్ ఆల్కహాల్ ఇండస్ట్రీ ద్వారా మన దేశానికి 5% ఆఫ్ ద GDP రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఈ ఇండస్ట్రీస్లో సుమారుగా 7.5 కోట్ల మందికి పైగా ఎంప్లాయిడ్ అయి ఉన్నారు. ఒకసారి 1920s US ఈ ఆల్కహాల్ని బ్యాన్ చేశారట. దానివల్ల జరిగిన మేలు కంటే ఈ ఆల్కహాల్ బ్లాక్లో అమ్మడం వల్ల దాని మార్కెట్ వాల్యూ బిలియన్స్లో బ్లాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతూ వచ్చిందట. సో ఇండియాలో కూడా ఈ ఆల్కహాల్ని, సిగరెట్ని బ్యాన్ చేయడం వల్ల ట్యాక్స్, ఎంప్లాయ్మెంట్ మరియు బ్లాక్ మార్కెట్ భయాల వల్ల వీటిని బ్యాన్ చేయడం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 2. జనరల్గా మనలో చాలామంది కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకుని ఉంటాంగా, మనం మహా అయితే 1 లేదా 2 doses వేసుకొని ఉంటాం. కానీ జర్మనీకి చెందిన ఈ 62 ఏళ్ల అతను మాత్రం 217 సార్లు కోవిడ్ వ్యాక్సినేషన్ని తీసుకున్నాడు. అవును, మీరు విన్నది నిజమే. జర్మనీలోని మ్యాట్ డీబర్గ్కి చెందిన ఇతను ఏకంగా 217 సార్లు కోవిడ్ వ్యాక్సిన్స్ని ఏవో ప్రైవేట్ రీజన్స్ వల్ల తీసుకోవడం జరిగిందట. ఇతని గురించి ఒక లోకల్ న్యూస్ పేపర్లో న్యూస్ పబ్లిష్ అవ్వగానే రీసెర్చర్స్ ఏకంగా షాక్లోకి వెళ్ళిపోయారట. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరు ఎవరినైనా ముద్దొచ్చినప్పుడు డార్లింగ్ అని సరదాగా పిలుస్తూ ఉంటారు కదా, ఈసారి నుంచి అలా పిలిచినప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ఎవరైనా అన్నోన్ పర్సన్ని కనుక మీరు డార్లింగ్ అని పిలిస్తే IPC Section 354A ప్రకారం మీరు డైరెక్ట్గా జైలుకి వెళ్ళిపోతారు. ఈ లెక్కన ప్రభాస్ అన్న పరిస్థితి ఏంటో మరి. జస్ట్ కిడింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన భారతదేశం ప్రపంచానికి ఎన్నో కళలను పరిచయం చేసింది, ఎన్నో ఆవిష్కరణలు చేసి మన మానవ జీవితాన్ని సులభతరం చేసింది. మరి మన భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసిన కొన్ని వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, యోగా. ప్రపంచానికి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ హెల్త్కి ఎంతో బెనిఫిట్ చేసే యోగా మన దేశంలోనే కనుగొనబడింది. నెంబర్ 2, రూలర్. మన చిన్నప్పుడు దీన్ని అందరం యూజ్ చేసేవాళ్ళం. ఎన్నో కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్లో ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఇది కూడా మన ఇండియాలోనే కనిపెట్టారు. నెంబర్ 3, చెస్. దీన్ని మించిన మైండ్ గేమ్ ఇంకోట్లేదు. ఇది కూడా ఇండియాలోనే కనుగొన్నారు. నెంబర్ 4, ఆయుర్వేద. ఈ ప్రపంచానికి ఆయుర్వేదం అనే అద్భుతాన్ని పరిచయం చేసింది మన భారతదేశం. నెంబర్ 5, మెంటల్ హెల్త్కి ఎంతగానో బెనిఫిట్ చేసే స్పిరిచువలిజంని పరిచయం చేసింది మన భారతదేశం. నెంబర్ 6, ప్రపంచంలో మొట్టమొదటి సర్జరీ జరిగింది మన దేశంలోనే. నెంబర్ 7, జీరో. మరియు పై వాల్యూని కనిపెట్టింది మన భారతీయులే. ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే మన గొప్పతనాన్ని మనం చెప్పుకోకపోతే ఎలా? ఫ్యాక్ట్ నెంబర్ 5, మనం తరచుగా న్యూస్లలో, యూట్యూబ్ వీడియోస్లో ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ చేసే వల్ల వీరంగం చూస్తూనే ఉంటాం. ఆఖరికి సెలబ్రిటీస్ కూడా దీనికి అనేక సందర్భాల్లో బలవుతూనే వచ్చారు. అసలు డ్రింక్ చేస్తే స్టార్ట్ అవ్వని బైక్ ఉంటే ఆ ఆలోచన ఎలా ఉంటుంది? ఇదే ఐడియాతో ఎన్ఐటి అలహాబాద్ మరియు సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ వాళ్ళు కలిసి ఒక బైక్ని డిజైన్ చేశారు. ఇదొక ఈ బైక్. దీని టాప్ స్పీడ్ 70 km/h మరియు ఇది 60 km రేంజ్ ఆన్ 4 hours ఛార్జ్ వస్తుంది. అంతేకాదు ఎన్హాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్లో స్మోక్ డిటెక్షన్, యాంటీ థెఫ్ట్ మరియు ఆల్కహాల్ డిటెక్షన్ సెన్సార్స్ ఉండడం దీని ప్రత్యేకత. అంతేకాకుండా ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ అయినట్లయితే ఈ బైక్లో అమర్చిన ఆటోమేటిక్ సెన్సార్ సహాయంతో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్స్కి అదే కాంటాక్ట్ చేస్తుందట. వావ్, జస్ట్ అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ న్యూస్ సెలబ్రేషన్సే ట్రెండ్ అవుతున్నాయి. సోషల్ మీడియా రీల్స్, పోస్ట్ ఏం చూసినా సరే అంతా ఇదే. మరి ఈ పెళ్లికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దామా? ఈ పెళ్లి జరిగేది 12th July 2024. ఇప్పుడు జరుగుతున్న వేడుకలన్నీ కేవలం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మాత్రమే. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ పెళ్లి తాలూకా బడ్జెట్, అంటే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తాలూకా బడ్జెట్ సుమారుగా 1000 కోట్ల పైనే. అండ్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఇన్ ఇండియా. సచిన్, ధోని, SRK, సల్మాన్, ఆమీర్, రజనీకాంత్, రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్, రామ్ చరణ్, బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్, ఓహో ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్కి ఎండింగే లేదు. సుమారుగా 1000 మందికి పైగా సెలబ్రిటీస్ అందరూ గ్యాదర్ అయిన బిగ్గెస్ట్ ఈవెంట్ ఇదే. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ ఈవెంట్లో 2500కు పైగా ఫుడ్ ఐటమ్స్ని సర్వ్ చేస్తున్నారట. వామ్మో, అయినా ఇన్నెలా తయారు చేశారా బాబు? అండ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఈ రేంజ్లో అయ్యాయంటే ఇంకా వెడ్డింగ్ ఎలా ఉండబోతుందో మరి వెయిట్ చేసి చూడాల్సిందే. ఫ్యాక్ట్ నెంబర్ 7, మన ఇండియాలో ట్రాఫిక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, కానీ వాటికి సంబంధించిన ఫైన్స్ ఎంత ఉంటాయో మీకు తెలుసా? ఓవర్ స్పీడింగ్కి 2000 రూపాయలు, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 5000 రూపాయలు, పార్కింగ్ ఇన్ నో పార్కింగ్ జోన్ ఫస్ట్ టైం అయితే 500, సెకండ్ టైం అయితే 1500, డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్ 1000 రూపాయలు, నో సీట్ బెల్ట్ అండ్ ట్రిపుల్ రైడింగ్ 1000 రూపాయలు, మైనర్ డ్రైవింగ్ వెహికల్ 25,000, డ్రంక్ అండ్ డ్రైవ్ 10,000. ఇది ఇండివిజువల్ స్టేట్స్కి మారుతూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, మన ఇండియాలోనే రిచెస్ట్ ఫ్యామిలీ ఎవరు అంటే అన్డౌటెడ్లీ చెప్పే పేరు అంబానీస్. అలాంటి ఒక బిజినెస్ ఎంపైర్ని నిర్మించిన అంబానీస్ తాలూకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటో మీకు తెలుసా? ముకేష్ అంబానీ యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి కెమికల్ ఇంజనీరింగ్ చేశారు మరియు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి MBA చేశారు. నీతా అంబానీ నార్సిమోంజీ కాలేజ్ నుంచి కామర్స్ అండ్ ఎకనామిక్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆకాష్ అంబానీ బ్రౌన్ యూనివర్సిటీ USA నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఎకనామిక్స్ని పూర్తి చేశారు. ఇదే సేమ్ కాలేజ్ నుంచి సేమ్ డిగ్రీ అనంత్ అంబానీ కూడా పూర్తి చేశారు. ఇషా అంబానీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి MBA పూర్తి చేశారు. ఇషా హస్బెండ్ ఆనంద్ పెరుమాల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి లా పూర్తి చేశారు. ఆకాష్ అంబానీ వైఫ్ శ్లోక మెహతా కూడా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి లా పూర్తి చేశారు. అనంత్ అంబానీ కాబోయే వైఫ్ అయిన రాధికా మర్చెంట్ న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్లో డిగ్రీ పూర్తి చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మన ఆంధ్రప్రదేశ్ ఈ దేశానికి ఏమిచ్చిందని అడిగితే వాళ్ళకి ఈ వీడియోని అర్జెంటుగా షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఏరియా వైజ్గా మన ఇండియాలో 5% మాత్రమే, కానీ మన దేశానికి 57% చిల్లీని మరియు 25% సిల్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మన వైజాగ్ ఆ ఫీల్ చాలా బాగుంది కదా. షిప్స్ మరియు సబ్మెరీన్స్ తయారయ్యేది ఇక్కడే. మన ఆంధ్రలో ఉన్న శ్రీహరికోట నుంచే స్పేస్ రాకెట్స్ అన్నీ లాంచ్ అవుతూ ఉంటాయి. 70% ష్రింప్, 27% ఫిష్, 20% ఎగ్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ప్రొడ్యూస్ అవుతాయి. అంతేకాదు మన ఆంధ్రాని చాక్లెట్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు, ఎందుకంటే 40% కోకో ఇక్కడే ప్రొడ్యూస్ అవుతుంది. మన ఆంధ్రాని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని అనడంలో ఎటువంటి సందేహం లేదు, ఎందుకంటే కృష్ణా, గోదావరి రివర్స్ యొక్క డెల్టా రీజన్లో దేశంలోనే అత్యధిక రైస్ కల్టివేషన్ జరుగుతుంది. మన భారతదేశం జాతీయ జెండాని డిజైన్ చేసింది పింగళి వెంకయ్య నాయుడు గారు, ఇతను కూడా ఆంధ్రప్రదేశే. తెలుగు లాంగ్వేజ్తో పాటు కూచిపూడి డ్యాన్స్ని పరిచయం చేసింది ఆంధ్రానే. ఒకవేళ పొట్టి శ్రీరాములు గారు తెలుగు మాట్లాడే వాళ్ళ కోసం ప్రత్యేక ఆంధ్ర స్టేట్ని అడగకపోయినట్లయితే తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు పుట్టేవే కాదు. సో మీరు ఆంధ్రాలో పుట్టినందుకు గర్వపడుతున్నట్లయితే ఈ వీడియోని మీ స్టోరీకి యాడ్ చేయండి, లేదా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఆంధ్రాలో మీరు ఎక్కడుంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 10, మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా, ఫ్లైట్స్ అన్నీ ఆటో పైలట్ మోడ్లోనే రన్ అవుతున్నాయి కదా, మరి పైలట్స్ ఏం చేస్తూ ఉంటారని? అంటే ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక పైలట్స్ జస్ట్ డాష్బోర్డ్ ముందు కూర్చొని ఉంటారు. పైలట్ ఏం చేస్తాడంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేలా చేస్తాడు, మిగతా ఫ్లైట్ జర్నీ అంతా కూడా ఆటో పైలట్ మోడ్లోనే రన్ అవుతూ ఉంటుంది. సో ఈ ఆటో పైలట్ మోడ్ ఆన్ చేశాక పైలట్స్ జస్ట్ ఆ డాష్బోర్డ్ని అబ్జర్వ్ చేస్తారు, లేదా మ్యాగజైన్స్ చదువుతుంటారు. ఓరెల్స్ కొన్నిసార్లు ఇద్దరిలో ఎవరో ఒకరు ఒక చిన్న నాప్ కూడా తీసుకుంటూ ఉంటారు. మరి పైలట్ అవసరం ఏంటి, తీసేయొచ్చు కదా అనుకుంటున్నారా? ఒకవేళ ఫ్లైట్లో ఎటువంటి మాల్ఫంక్షన్ జరిగినా అది ప్యాసింజర్స్ అందరి ప్రాణాలకి రిస్క్. కాబట్టి పూర్తి ఆటో పైలట్ సిస్టంలో రన్ అయ్యే ఫ్లైట్స్ని మరియు అంత టెక్నాలజీని ఇంకా కనుగొనలేదు. సో మేబీ ఇన్ ద ఫ్యూచర్ ఆటోమేటిక్ ఫ్లైట్స్ కూడా రావచ్చేమో. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీరు గ్రేప్స్ని జస్ట్ వాటర్లో కడుక్కొని తింటున్నారా? అయితే మీరు పాయిజన్ తింటున్నట్లే. ఏంటి షాక్ అవుతున్నారా? కానీ ఇది నిజం. ఎందుకంటే గ్రేప్స్లో హై అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్ రెసిడ్యూ అనేది ఉంటుంది. సో మీరు తింటే జస్ట్ పెస్టిసైడ్స్ని తింటున్నట్లే. మరి గ్రేప్స్ తినే సరైన పద్ధతి ఏంటో తెలుసా? వీటిని ఫస్ట్ మనం హాట్ వాటర్లో సోక్ చేసి బేకింగ్ సోడా, సాల్ట్ వేసి అలా 5 minutes ఉంచాక దాన్ని మళ్ళీ నార్మల్ కూల్ వాటర్లో వేసి శుభ్రంగా కడగాలి. ఇలా చేసినట్లయితే దానిపై ఉన్న పెస్టిసైడ్ రెసిడ్యూ పోతుంది అండ్ మీరు దీన్ని కన్జ్యూమ్ చేసినట్లయితే అందులో ఉండే న్యూట్రిషనల్ బెనిఫిట్స్ మీకు లభిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనుషుల్లో చాలా రకాల వ్యక్తులు, వ్యక్తిత్వాలు ఉంటాయి. కొందరు తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. మరి తెలివైన వ్యక్తులు ఆచరించే అలవాట్లేంటో మీకు తెలుసా? అందులో కొన్ని వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కొంతమంది రీసెర్చర్స్ చేసిన అధ్యయనం ద్వారా వచ్చిన కంక్లూజన్. సాధారణంగా గోర్లు కొరకడం అనేది మంచి అలవాటు కాదు, కానీ తెలివైన వాళ్ళు ఎక్కువ మంది ఇలా గోర్లు కొరుకుతూ ఉంటారట. తెలివైన పర్సన్స్ ఎవరూ కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉండే వస్తువుల్ని నీట్గా అరేంజ్ చేసుకోరు, చిందరవందరగా వస్తువుల్ని ఉంచుతారు. వీళ్ళు జనరల్గా నైట్ టైమ్స్ లేట్గా పడుకుంటారంట, మరియు మార్నింగ్ టైమ్స్ ఎక్కువగా పడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. పనులని లేట్గా స్టార్ట్ చేసి లేట్గా కంప్లీట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా డే డ్రీమింగ్ చేస్తూ ఉంటారు. ఎవరూ చేయలేని పనులు కూడా వీళ్ళు చేసినట్లు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నలుగురితో సోషల్గా మూవ్ అవడానికి ఇష్టపడరు. ఇలా చేయడం వల్ల వాళ్ళతో వాళ్ళు ఎక్కువ టైంని గడుపుతారు. సో ఇది వీళ్ళ ఎదుగుదలకి తోడ్పడుతుంది. మరి మీ ఫ్రెండ్స్లో ఆ తెలివైన వాడెవడో వాడికి వీడియోని అర్జెంటుగా షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీకు హెల్త్కి సంబంధించి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఇలా చేయండి. మీకు ఎనర్జీ తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే మీ బాడీకి ఐరన్ అవసరం. సో మీరు రోజు రైజన్స్ని తిన్నట్లయితే మీ ఐరన్ డెఫిషియన్సీ తగ్గి ఎనర్జెటిక్గా ఉంటారు. మీరు వీక్ అని మీకు అనిపిస్తే మీ బాడీకి జింక్ చాలా అవసరం. సో మ్యాంగోస్ని తినండి. మీకు హెడ్ఏక్ ఎక్కువ వస్తున్నట్లయితే మీకు సోడియం చాలా అవసరం. అలాంటి టైంలో సాల్ట్ వాటర్ని తీసుకోండి. మీరు లేవగానే మీకు నీరసంగా అనిపిస్తే మీకు పొటాషియం అవసరం. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కోకోనట్ వాటర్ తీసుకోండి. మీకు సరిగ్గా నిద్ర పట్టకపోతే మీకు మెగ్నీషియం అవసరం. సో ఆవకాడో ఆర్ బనానా తీసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, మన ఇండియాలో టీ అమ్ముకుంటూ కొన్ని కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ లిస్ట్లో టాప్ 5లో ఉన్న వాళ్ళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టాప్ 5 రిచెస్ట్ టీ సెల్లర్స్ ఇన్ ఇండియా. నెంబర్ 5, గ్రాడ్యుయేట్ చాయ్వాలా. బీహార్కి చెందిన ప్రియాంక గుప్తా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ కోసం చాలా ట్రై చేసింది, కానీ సక్సెస్ అవ్వలేకపోయింది. దాంతో టీ బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు తనకు ప్రెజెంట్ 8 to 9 టీ కౌంటర్స్ ఉన్నాయి అండ్ తన నెలవారీ సంపాదన కొన్ని లక్షల్లో ఉంది. నెంబర్ 4, డాలీ చాయ్వాలా ఆర్ సునీల్ పాండే. ఇతని రేంజ్ ఎంతలా పెరిగిందంటే ఆఖరికి వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్స్లో ఒకరైన బిల్ గేట్స్ కూడా ఇతని దగ్గర టీ తాగడం విశేషం. తన యూనిక్ స్టైల్తో మొత్తం సోషల్ మీడియా అటెన్షన్ గ్రాబ్ చేసి నెలకి కొన్ని లక్షల్లో సంపాదన పొందుతున్నాడు. నెంబర్ 3, చాయ్ సుట్టా బార్. అనుభవ్ దూబే స్టార్ట్ చేసిన ఈ చాయ్ సుట్టా బార్కి మన ఇండియాతో పాటు విదేశాల్లో కూడా అనేక ఫ్రాంచైజెస్ ఉన్నాయి. అనుభవ్ నెట్వర్త్ సుమారుగా 10 కోట్ల పైనే ఉంటుంది. నెంబర్ 2, ఎంబీఏ చాయ్వాలా. తన ఎంబీఏ చదువుని మధ్యలోనే డిస్కంటిన్యూ చేసిన ప్రఫుల్ బిల్లోరే తన ఎంబీఏ చాయ్వాలా ఫ్రాంచైజ్ ద్వారా కోట్లలో మనీ సంపాదించాడు. ప్రజెంట్ తన నెట్వర్త్ 24 కోట్ల రూపాయలు. నెంబర్ 1, చాయ్ పాయింట్. దీని ఫౌండర్ మరియు సీఈఓ అయిన అమూలీక్ సింగ్ బిజ్రాల్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేశాడు. 2010లో స్టార్ట్ చేసిన ఈ చాయ్ పాయింట్కి ప్రజెంట్ 210కి పైగా అవుట్లెట్స్ ఉన్నాయి అండ్ దీని రెవెన్యూ వచ్చేసి 150 కోట్లకి పైనే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఆఫీస్కి వెళ్ళాలంటే మనలో చాలామందికి చిరాకు వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు వీకెండ్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు ట్రిప్స్ వేద్దామా, లేదా లీవ్స్ పెడదామని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఉత్తరప్రదేశ్కి చెందిన తేజ్పాల్ సింగ్ అనే అతను మాత్రం తన ఎంటైర్ ప్రొఫెషనల్ కెరీర్లో కేవలం ఒక్కరోజు మాత్రమే లీవ్ పెట్టారట అండ్ ఈవెన్ సాటర్డేస్ అండ్ సండేస్ కూడా ఆఫీస్కి అటెండ్ అయ్యేవాడట. ద్వారకేష్ షుగర్ ఇండియాస్ లిమిటెడ్లో December 26, 1995న ఒక క్లర్క్గా తన ప్రొఫెషనల్ కెరీర్ని స్టార్ట్ చేశాడు మన తేజ్పాల్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం ఒకే రోజు మాత్రం ఆఫీస్కి రాలేదట. మిగతా అన్ని రోజులు ఫెస్టివల్స్, వీకెండ్స్, హాలిడేస్ ఇలా ఈవెంట్తో సంబంధం లేకుండా ప్రతిరోజు ఇతను ఆఫీస్కి అటెండ్ అవ్వడం విశేషం అండ్ మోర్ ఓవర్ ఒక్కరోజు కూడా ఇతను లేట్గా అటెండ్ అవ్వలేదట. వావ్, వాట్ ఏ డెడికేషన్ కదా! అందుకేనేమో ఇతని ఎఫర్ట్స్ని గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇతని చోటు కల్పించారు. మరి మీ బ్యాచ్లో ఇలాంటి డెడికేటెడ్ పర్సన్ ఎవరో వాళ్ళ నేమ్ని మా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసి అర్జెంటుగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, జులై సినిమాలో ఈ డైలాగ్ గుర్తుందా? మన ఇండియాలో సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. ఇది నిజమే కదా. మన ఇండియాలో టాప్ 5 రిచెస్ట్ బాబాస్ ఎవరో మీకు తెలుసా? నెంబర్ 5 బాగేశ్వర్ బాబా. తన ఒక్క ప్రసంగానికి సుమారుగా 3.5 లక్షల వరకు తీసుకునే బాగేశ్వర్ బాబా యొక్క నెట్వర్త్ సుమారుగా 9 కోట్ల పైమాటే. నెంబర్ 4 సద్గురు. ఇషా ఫౌండేషన్ యొక్క ఫౌండర్ అయిన సద్గురు గారి నెట్వర్త్ సుమారుగా 18 కోట్లకి పైమాటే. నెంబర్ 3 మొరారీ బాబు. దేశవ్యాప్తంగా రాముడి కథని చెప్పే మొరారీ బాబు యొక్క నెట్వర్త్ సుమారుగా 300 కోట్లకి పైమాటే. నెంబర్ 2 శ్రీ శ్రీ రవిశంకర్. మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఎంతో ప్రాముఖ్యత పొందిన రవిశంకర్ గారి నెట్వర్త్ సుమారుగా 1000 కోట్లకి పైమాటే. నెంబర్ 1 బాబా రామ్దేవ్. ప్రపంచవ్యాప్తంగా ఒక యోగా గురువుగా ప్రాముఖ్యత పొందిన బాబా రామ్దేవ్ యొక్క నెట్వర్త్ సుమారుగా 1600 కోట్లకి పైమాటే. ఫ్యాక్ట్ నెంబర్ 7 మనందరికీ తెలిసిందే, IPL 2024 ఈవెంట్ స్టార్ట్ అవనుంది అండ్ ఒక్కొక్కరికి ఒక్కో ఫేవరెట్ టీం ఉంటుంది. సొంత ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బద్ధ శత్రువులుగా మారిపోతున్నారు. అయితే ఈ IPL సీజన్ తాలూకు స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పటికే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాల్ని రోహిత్కి కాకుండా హార్దిక్కి ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించిన వివాదం ఎంతలా చేరుకుందో అందరికీ తెలిసిందే. ఈ షాక్ నుంచి తేరుకునే లోపే ఇంకో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదే చెన్నై సూపర్ కింగ్స్ యొక్క కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకోనున్నట్లు న్యూస్ వెలువడింది అండ్ కెప్టెన్సీ బాధ్యతలను ఋతురాజ్ గైక్వాడ్కి ఇచ్చారు. ఈ న్యూస్ వచ్చాక నాకెందుకో ధోని తాలూకా లాస్ట్ IPL సీజన్ ఇదేనేమో అన్న డౌట్ మొదలైంది. కానీ ఒక హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే, ధోని తన ఓల్డ్ వింటేజ్ లుక్లో మళ్ళీ ఈ సీజన్లో కనిపించనున్నాడు. అయినా రోహిత్, కోహ్లీ, ధోని వేర్వేరు టీమ్స్లో ఆడుతున్నప్పటికీ వాళ్ళ కెప్టెన్సీ బాధ్యతలు మాత్రం వేరెవరో చూసుకోవడం క్రికెట్ ఫ్యాన్స్కి కాస్త డైజెస్ట్ అవ్వడానికి కష్టమే. అట్లీస్ట్ వాళ్ళు రిటైర్ అవ్వకుండా ఆడుతున్నారని హ్యాపీగా ఫీల్ అవ్వాలో, లేదా కెప్టెన్సీ బాధ్యతల్ని వేరెవరో చేస్తున్నారని బాధపడాలో ఏమో. ఇంతకీ ఈసారైనా RCB ఉమెన్స్ టీం ఇచ్చిన బూస్టింగ్తో RCB కప్ కొడతదంటారా? మరి మీరే టీంకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ పేరుని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. నేనైతే ధోని IPL ఆడుతున్నంత వరకు చెన్నై సూపర్ కింగ్స్కే ఫ్యాన్. ఫ్యాక్ట్ నెంబర్ 8 మీరు ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లేదా కవర్స్ మీద ఉండే ఈ సింబల్స్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు కదా. మీరే కాదు, అందరం ఇలానే చేస్తాం. కానీ వీటి వెనకుండే మీనింగ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ట్రయాంగిల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ సింబల్ రీసైక్లింగ్ అవుతుందా లేదా అనే దాన్ని ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ ఈ సింబల్ ఉన్నట్లయితే ఆ ప్రోడక్ట్ రీసైకిల్ అవుతుందని అర్థం. ఈ ట్రయాంగిల్ సింబల్ మధ్యలో 3, 6, 7 ఇలా ఏవైనా నెంబర్స్ ఉన్నట్లయితే ఆ ప్లాస్టిక్ కంటైనర్స్లో స్టోర్ చేసిన ఫుడ్ని అస్సలు తినొద్దు. ఎందుకంటే అందులో PVC, PS, పాలీకార్బొనేట్ ఇలా క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్స్ ఉంటాయి. ఒకవేళ ప్లాస్టిక్ కంటైనర్స్ మీద 2, 4, 5 నెంబర్స్ ఉన్నట్లయితే వాటిని మీరు సేఫ్గా వాడొచ్చని అర్థం. ఒకవేళ ప్లాస్టిక్ బాటిల్ మీద 1 అనే నెంబర్ ఉన్నట్లయితే ఆ బాటిల్ని కొంతవరకు వాడచ్చు. బట్ దాన్ని ఎప్పుడు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా కాపాడాలి. ఎందుకంటే ఇందులో PET, పాలీ ఇథైలిన్ టెరాఫ్థలేట్ ఉంటుంది. సో అది ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు ప్లాస్టిక్ ఫుడ్ లేదా వాటర్లోకి మెల్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 9 మన టాలీవుడ్లో టాప్ హీరోస్ అయిన మహేష్ బాబు, ప్రభాస్, బన్నీ, NTR యొక్క బ్లడ్ గ్రూప్స్ ఏంటో మీకు తెలుసా? మహేష్ బాబు O పాజిటివ్, ప్రభాస్ O పాజిటివ్, అల్లు అర్జున్ B పాజిటివ్, NTR AB నెగిటివ్. మరి ఈ హీరోస్లో మీ బ్లడ్ గ్రూప్ ఎవరితో మ్యాచ్ అవుతుందో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 10 మన లాస్ట్ వీడియోస్లో ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఎటువంటి ఫుడ్స్ తీసుకోకూడదు అని ఒక వీడియో చెప్పడం జరిగింది అండ్ అది మన ఇన్స్టా పేజ్లో అప్లోడ్ చేస్తే దానికి దాదాపుగా 2 మిలియన్ పైనే వ్యూస్ వచ్చాయి. అండ్ చాలా వరకు కమెంట్స్లో ఏం తినకూడదో చెప్పారు కానీ ఏం తినాలో చెప్పలేదని కమెంట్స్ వచ్చాయి. సో వాళ్ళందరికీ ఇప్పుడు పీరియడ్స్ టైంలో ఎటువంటి ఫుడ్ తినాలో చెప్పబోతున్నాను. ఈ 5 సూపర్ ఫుడ్స్ మీరు పీరియడ్స్ టైంలో తినొచ్చు. నెంబర్ 1 బెల్లం. బెల్లం తీసుకోవడం వల్ల మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే కొంతవరకు ఆ ప్రాబ్లం తగ్గుతుంది అండ్ ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ పాస్మోడిక్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల క్రాంప్స్ తగ్గే అవకాశం ఉంది. నెంబర్ 2 జీడిపప్పు. కాజూస్ మీ పెల్విక్ రీజన్ని స్ట్రెంథనింగ్ చేయడంతో పాటు ఇందులో ఉండే టోకోఫెరాల్ అనే కాంపోనెంట్ మీ మెన్స్ట్రువల్ సైకిల్ని రెగ్యులేట్ చేస్తుంది. నెంబర్ 3 జామకాయ. జామకాయలో ఉండే పొటాషియం మరియు ఫైబర్ మీ LDL కొలెస్ట్రాల్ని మరియు బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది అండ్ పీరియడ్స్ టైంలో తిన్నట్లయితే మెన్స్ట్రువల్ క్రాంప్స్ నుంచి మీకు రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 4 పన్నీర్, యోగట్, రాగి, ఆల్మండ్. ఇలా కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీకు మెన్స్ట్రువల్ డిస్ట్రెస్ సింప్టమ్స్ నుంచి కొంతవరకు రిలీఫ్ లభిస్తుంది అండ్ ప్రీ మెన్స్ట్రువల్ ఫేజ్లో మీకు వాటర్ రిటెన్షన్ నుంచి రిలీఫ్ని ఇస్తుంది. నెంబర్ 5 పాలకూర. జనరల్గా పీరియడ్స్ టైంలో మీకు మెన్స్ట్రువల్ ఫ్లో ఎక్కువగా ఉన్నట్లయితే మీ బాడీలో ఐరన్ లెవెల్స్ తగ్గే అవకాశం ఉంది. సో మీరు పాలకూర అంటే స్పినాచ్ మరియు ఇంకొన్ని లీఫీ వెజిటేబుల్స్ని తిన్నట్లయితే మీ బాడీకి కావాల్సిన ఐరన్, మెగ్నీషియం, విటమిన్ K, Omega-3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. తద్వారా మీకు ఫెటిగ్, బాడీ పెయిన్స్ మరియు డిజీనెస్ తగ్గే అవకాశం ఉంది. ఇది కేవలం మీకు ఒక అవగాహన కోసం మాత్రమే చెప్పాను. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, సైకాలజీకి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఒక పర్సన్ ఎక్కువ పడుకుంటున్నాడంటే అతను అన్హ్యాపీగా ఉన్నట్లు అర్థం. చిన్న చిన్న విషయాలకే ఒక పర్సన్ ఏడుస్తున్నట్లయితే వాళ్ళు ప్యూర్ మరియు కైండ్ హార్టెడ్ అని అర్థం. ఒక పర్సన్ మనకి ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్నాడని అనుకుంటే వాళ్ళు కూడా రివర్స్లో మీ సపోర్ట్ అంతే కోరుకుంటున్నారని అర్థం. కానీ మొహమాటం వేసి వాళ్ళు మీ సపోర్ట్ని అడగరు. అంతేకాదు వీళ్ళ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోవడానికి కూడా వీళ్ళు ఇష్టపడరు. ఒక పర్సన్ ఎప్పుడు అగ్రెసివ్ అవుతున్నాడంటే వాళ్ళకి స్ట్రాంగ్ ఇంటర్నల్ పెయిన్ ఉందని అర్థం. దీన్ని బయటపడకుండా ఉంచడానికి అగ్రెసివ్నెస్ని చూపిస్తున్నారు. ఒక పర్సన్ ఎక్కువగా నవ్వుతున్నాడంటే వాళ్ళకి లోన్లీనెస్ ఎక్కువగా ఉందని అర్థం. ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు కూడా తక్కువగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు మెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు చెప్పే మొట్టమొదటి మాట డైలీ వాకింగ్ చేయండి, హెల్త్కి చాలా మంచిదని. అసలు ఏంటి వాకింగ్? వాకింగ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. మీ స్ట్రెస్ మరియు యాంగ్జైటీ లెవెల్స్ చాలా రెడ్యూస్ అవుతాయి. మీ హార్ట్ హెల్త్ చాలా స్ట్రాంగ్గా అవుతుంది. మీ కోఆర్డినేషన్ అండ్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. మీ బ్లడ్ ప్రెషర్ ఇంప్రూవ్ అవుతుంది. మీకు నిద్ర పట్టడానికి చాలా హెల్ప్ చేస్తుంది. తద్వారా మీ రికవరీ చాలా బాగుంటుంది. మీ ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. మీ బోన్స్ అండ్ మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయి. మీ ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. మీ లంగ్స్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, పెట్రోల్. ప్రతి మధ్యతరగతి మనిషికి ఈ పేరు వినగానే కాస్త గుండెదడ మొదలవుతుంది. ఎందుకంటే బంగారం, రియల్ ఎస్టేట్స్, స్టాక్స్ వీటన్నిటికన్నా ఈ పెట్రోల్ రేట్ డబుల్ స్పీడ్లో పెరుగుతూ పరిగెడుతుంది. అసలు ఈ పెట్రోల్ రేట్ అనేది యావరేజ్గా ప్రతి దేశంలో ఒక లీటర్కి ఎంత కాస్టో తెలుసుకుందామా? మన కన్వీనియన్స్ కోసం ఇది రూపీస్లోకి కన్వర్ట్ చేసి చెప్తున్నాను. ఇండియా 104 రూపీస్, చైనా 96.8 రూపీస్, యూకే 152.4 రూపీస్, హాంకాంగ్ 258.4 రూపీస్, యూఎస్ఏ 79.7 రూపీస్, పాకిస్తాన్ 81.7 రూపీస్, రష్యా 50.3 రూపీస్. మరి పెట్రోల్ ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ అయ్యే యూఏఈలో లీటర్ పెట్రోల్ కాస్ట్ ఎంతో తెలుసా? కేవలం ₹2.30 మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 4, సాఫ్ట్వేర్ కంపెనీల్లో జాబ్ అంటే లక్షల్లో జీతాలు, వీకెండ్స్ ఎంజాయ్మెంట్లు, అబ్బో ఇలా ఎగబడి మరీ పిల్లనిచ్చి పెళ్లి చేసేవారు. కానీ రీసెంట్గా బెంగళూరులో జాబ్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లని ఏ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేదట. కానీ దీని వెనుకున్న రీజన్ ఏంటో తెలిస్తే మీరు నవ్వుకుంటారు. బెంగళూరులో ఈ మధ్యకాలంలో వాటర్ క్రైసిస్ చాలా ఎక్కువగా ఉన్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి. దాంతో అమ్మాయిలందరూ భయపడి బెంగళూరులో జాబ్ చేసే వాళ్ళని చేసుకోవడానికి నో చెప్తున్నారట. మనకి వినడానికి కొంచెం నవ్వు వచ్చేలాగే ఉంది, కానీ వాటర్ లేకపోతే ఆ కష్టం ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకే తెలుసు. ఫ్యాక్ట్ నెంబర్ 5, మనందరికీ బర్త్ మార్క్స్ ఉంటాయి కదా, వీటికి మన పాస్ట్ లైఫ్కి ఏమైనా కనెక్షన్ ఉందంటారా? బహుశా ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పలేరేమో. బట్ ఇప్పుడు చెప్పబోయేది వింటే మీరు నిజంగానే షాక్ అవుతారు. ఇప్పుడు చెప్పబోయే కేస్ విక్టిమ్ పేరు టీటు. అది డిసెంబర్ 10, 1983 ఆగ్రాకు సుమారుగా 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామంలో నిరుపేద కుటుంబంలో ఒక పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడి పేరు టోరాన్ సింగ్. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అతన్ని టీటు అని పిలిచేవారు. తనకు సుమారుగా 2 సంవత్సరాల వయసు వచ్చేసరికి, అంటే అప్పుడే మాటలు వస్తున్న సమయం నుంచి కొంచెం విచిత్రంగా మాట్లాడుతూ ఉండేవాడు. అంటే వాళ్ళ పేరెంట్స్ని మీరు నా పేరెంట్స్ కాదని, తన పేరు టీటు కాదు సురేష్ అని, తనకు ఆగ్రాలో ఒక పెద్దిల్లు మరియు వైఫ్ కూడా ఉందని చెప్తూ ఉండేవాడు. కోఇన్సిడెన్స్ ఏంటంటే అదే సంవత్సరం 1983లో సురేష్ వర్మ అనే పర్సన్ని కొందరు తన ఇంటి దగ్గర గన్తో హెడ్ దగ్గర షూట్ చేసి చంపేశారు. మొదట టీటు మాటల్ని వాళ్ళ పేరెంట్స్ సీరియస్గా తీసుకోలేదు. కానీ అతను ఒక స్ట్రేంజ్ విషయం చెప్పాడు. ఆగ్రాలో వాళ్ళ అన్నయ్య ఉంటాడని, వాళ్ళ అన్నయ్యకి ఒక రేడియో షాప్ కూడా ఉందని అడ్రస్ చెప్పాడట. వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వెళ్ళి చూడగానే నిజంగానే అక్కడ రేడియో షాప్ ఉంది. దీంతో షాక్ అయిన వాళ్ళ పేరెంట్స్ సురేష్ వర్మ ఫ్యామిలీతో కూడా మాట్లాడారు. సర్ప్రైజింగ్గా టీటు చెప్పినవన్నీ మ్యాచ్ అయ్యాయి. అంతేకాదు టీటు సురేష్ వర్మ ఇంటి దగ్గరున్న చెట్టు కింద గోల్డ్ దాచానని చెప్పాడు. వెళ్ళి చెక్ చేస్తే అది కూడా నిజమని తెలిసింది. దాంతో సురేష్ వర్మ పేరెంట్స్ వాళ్ళ కొడుకు మళ్ళీ పుట్టాడని నమ్మసాగారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సురేష్ వర్మని ఎక్కడైతే షూట్ చేశారో అక్కడే టీటు కూడా ఒక బర్త్ మార్క్ కూడా ఉంది. సో మీరు ఈ ఫ్యాక్ట్ విన్నాక ఏమనుకుంటున్నారు? సురేష్ వర్మ మరియు టీటు ఇద్దరు ఒకరే అంటారా? సురేష్ వర్మ రీఇన్కార్నేషన్ టీటు అంటారా? పూర్వజన్మ ఉందని అనుకుంటున్నారా లేదా అనేది మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఆస్కార్ 2024 గాను అవార్డ్స్ లిస్ట్ విడుదలైంది. మరి ఈ లిస్ట్లో అవార్డ్స్ దక్కించుకున్న వాళ్ళ కోసం తెలుసుకుందామా? బెస్ట్ పిక్చర్ క్రిస్టోఫర్ నోలాన్ డైరెక్ట్ చేసిన ఓపెన్ హైమర్. బెస్ట్ లీడ్ యాక్టర్ సిలియన్ మర్ఫీ ఫర్ ఓపెన్ హైమర్. బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ ఎమ్మా స్టోన్ ఫర్ పూర్ థింగ్స్. బెస్ట్ డైరెక్టర్ మన నోలన్ మామ ఫోర్ ఓపెన్హైమర్. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ నన్ అదర్ దెన్ అవర్ ఫేవరెట్ ఐరన్ మ్యాన్ రాబర్ట్ డోనీ జూనియర్ ఫర్ ఓపెన్హైమర్. ఇంకా చాలా కేటగిరీస్లో చాలామంది అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. బట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఓన్లీ ఓపెన్హైమర్ మూవీకి గాను 7 అకాడమీ అవార్డ్స్ రావడం విశేషం. ఫ్యాక్ట్ నెంబర్ 7, మన ఇండియాలో ట్రక్స్ ఎప్పుడైనా ఓవర్లోడ్ అయినట్లయితే వాటిని ప్రమాదం జరగకుండా ఆపడం చాలా కష్టం. కానీ అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటి ప్రమాదాలను అరికెట్టేందుకు ఏం చేస్తారో తెలుసా? ఇలా హైవేస్ మధ్యలో ఒక శాండ్తో ఫిల్ అయిన రోడ్లని ఇలా ట్రాక్లా వేస్తుంటారు. భారీ వెహికల్స్ ఏవైనా అదుపు తప్పినట్లు అనిపిస్తే డ్రైవర్స్ వెంటనే వాటిని ఈ శాండ్ ట్రాక్స్ మీదకి తీసుకొస్తారు. తర్వాత ఈ ట్రక్స్ లేదా వెహికల్స్ని క్రేన్ సహాయంతో లిఫ్ట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల యాక్సిడెంట్ తీవ్రత తగ్గడంతో పాటు ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడవచ్చు. సో ఫ్యూచర్లో ఇండియాలో కూడా ఇలాంటి డెవలప్మెంట్స్ వస్తాయేమో, వెయిట్ చేసి చూడాల్సిందే. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఈ కాలంలో మంచినీళ్ళని తాగాలంటే మనలో చాలామంది వాటర్ క్యాన్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. కానీ మీరు ఒకవేళ ఈ వాటర్ క్యాన్స్లో వాటర్ తాగుతున్నట్లయితే జాగ్రత్త. ఎందుకంటే వాటర్ క్యాన్స్లో వాటర్ తాగడం వల్ల మన హెల్త్ పాడవడంతో పాటు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్లాస్టిక్స్ని పాతవి అయ్యాక బయట పడేసినట్లయితే అవి భూమిలో కలవడానికి ఎన్నో వేల సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ సముద్రంలో డిస్పోజ్ చేస్తే అక్వాటిక్ లైఫ్ ఇంపాక్ట్ అవుతుంది. ఈ ప్లాస్టిక్ క్యాన్స్లో ఉండే కాంపోనెంట్స్ వాటర్తో మిక్స్ అయ్యి మన బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతాయి. దానివల్ల మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, డైజెషన్ ఇష్యూస్ మరియు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. లేడీస్లో అయితే పీసీఓఎస్ వచ్చే ప్రమాదం ఉంది. మన ఇమ్యూన్ సిస్టమ్ మీద కూడా ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఒకవేళ ఇవి ఎండకి ఎక్స్పోజ్ అయినట్లయితే డయాక్సిన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు ఈ ప్లాస్టిక్ క్యాన్స్లో వాటర్ తాగడం వల్ల అబ్బాయిల్లో స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. సో నెక్స్ట్ టైం ఈ ప్లాస్టిక్ క్యాన్స్లో వాటర్ తాగేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా మార్వాడీస్ ఎందుకు బిజినెస్లో సక్సెస్ అవుతారని, వాళ్ళ బిజినెస్ సీక్రెట్ ఏంటి అని? మనకు తెలిసిన దాంట్లో కొంత డీకోడ్ చేద్దాం రండి. నెంబర్ 1, సింపుల్ లైఫ్ స్టైల్. మార్వాడీస్కి డబ్బు తాలూకు వాల్యూ తెలుసు, అందుకే వాళ్ళు ఎప్పుడూ అవసరానికి మించి ఖర్చు పెట్టరు. ఎంత వీలైతే అంత సింపుల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తారు. వాళ్ళ దగ్గరున్న డబ్బుల్ని వాళ్ళు రీఇన్వెస్ట్ చేస్తారు, లేదా వడ్డీలకిచ్చి వ్యాపారం చేస్తారు, లేదా రియల్ ఎస్టేట్ మరియు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. బిజినెస్ ఎక్స్పోజర్. మార్వాడి ఫ్యామిలీస్లో పిల్లల్ని ముందు నుంచే బిజినెస్కి ఎక్స్పోజ్ చేస్తుంటారు. చిన్నప్పటి నుంచి బిజినెస్ మెలకువల్ని నేర్పిస్తుంటారు. చిన్నప్పటి నుంచే షాప్స్లో కూర్చోబెడతారు. దీనివల్ల సేల్స్, అకౌంటింగ్ మరియు కస్టమర్ రిలేషన్స్ అలవాటు అవుతాయి. సో దీనివల్ల ఈ కాంపిటేటివ్ మార్కెట్లో వాళ్ళు 10 నుంచి 15 years ముందు నుంచే బిజినెస్ ఎక్స్పోజర్ పొందుతారు. హార్డ్ వర్కింగ్. మార్వాడీస్ చాలా హార్డ్ వర్కింగ్. వాళ్ళు ఎప్పుడు టైంకి షాప్ను ఓపెన్ చేస్తారు. వాళ్ళ సబార్డినేట్స్ని పర్ఫెక్ట్గా గైడ్ చేస్తారు మరియు బిజినెస్ కోసం లాంగ్ ట్రిప్స్ వేస్తుంటారు. మోరోవర్ వీళ్ళ వర్క్ ఎథిక్స్ చాలా హైగా ఉంటాయి, అందుకే వీళ్ళని మిగతా సెట్ ఆఫ్ పీపుల్ నుంచి సపరేట్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10, మనందరికీ మార్కెట్లో చాలా రకాల సీడ్స్ ఉంటాయి. లైక్ సన్ఫ్లవర్, చియా, పంప్కిన్ ఇలా చాలా ఉంటాయిగా. అసలు వీటి వల్ల మన బాడీకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసా? ఒకవేళ మీకు తెలియనట్లయితే ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, సన్ఫ్లవర్ సీడ్స్. ఇవి తీసుకోవడం వల్ల మన బాడీలో హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ప్రోటీన్తో పాటు విటమిన్ ఈ కూడా అందుతుంది. నెంబర్ 2, పంకిన్ సీడ్స్. ఇది తినడం వల్ల ఫర్టిలిటీ బూస్ట్ అవుతుంది మరియు జింక్ డెఫిషియన్సీ తగ్గుతుంది. నెంబర్ 3, చియా సీడ్స్. ఇవి తినడం వల్ల హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది మరియు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ బాడీకి అందుతాయి. నెంబర్ 4, బ్లాక్ సిజం. ఇది తినడం వల్ల మెలనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. దీనివల్ల గ్రే హెయిర్ రివర్సల్ జరుగుతుంది. నెంబర్ 5, ఫ్లాక్ సీడ్స్. ఇది తినడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఫ్రెండ్స్, మనకు కానీ మన ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే హాస్పిటలైజ్ అయినప్పుడు బ్లడ్ నెసరీ అవుతుంది. అలాంటి సమయంలో మనం బ్లడ్ డోనర్స్ కోసం వెతుకుతూ ఉంటాం, తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తూ ఉంటాం. కానీ ఈ సింపుల్ వెబ్సైట్ కోసం తెలిస్తే మీరు ఒకరి ప్రాణం కాపాడిన వాళ్ళు అవుతారు. ఈసారి ఎవరికైనా బ్లడ్ కావాల్సి వస్తే సింపుల్గా friendtossupport.org అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీ స్టేట్, సిటీ మరియు మీకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ని ఎంటర్ చేసినట్లయితే మీ దగ్గరలో అవైలబుల్గా ఉన్న డోనర్స్ లిస్ట్ దొరుకుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇన్ఫర్మేషన్ని వెంటనే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. అవసరంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. తద్వారా ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, టెక్నాలజీ అనేది మనకు చాలా సమయాల్లో హెల్ప్ అవుతుంది. కానీ మనకు అతి తెలివితేటలు ఎక్కువైపోతే మాత్రం టెక్నాలజీని మించిన బిగ్గెస్ట్ ఎనిమీ మనకు ఉండదు. రీసెంట్గా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. తిరువనంతపురంలోని నెమోన్ అనే ఏరియాలో షమీరా బీవి అనే ప్రెగ్నెంట్ ఉమెన్ ఆమె ప్రాణాలని కోల్పోయింది. అసలు ఏం జరిగిందంటే, సమీరా బీవి వాళ్ళ హస్బెండ్ నయాస్ వాళ్ళ ఆవిడ్ని యూట్యూబ్ వీడియోస్ చూసి పుట్టబోయే బిడ్డకి జన్మనివ్వమని సూచించాడట. అంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్తే ఆ ఇన్స్టిట్యూషనల్ ఫీ ఎక్కువైపోతుందని ఒక దుర్మార్గపు ఆలోచనతో ఇలా చేశారు. అండర్ ఐపీసీ సెక్షన్ 315 కింద నయాస్ మరియు అతని ఫ్యామిలీ మెంబర్స్ మీద ఈ కేసుని రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. యూట్యూబ్లో వీడియోస్ చూసి సొంత ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ప్రాణాంతకరం. అవి కొంతవరకు మిమ్మల్ని గైడ్ చేసి జాగ్రత్త పడడానికి మాత్రమే ఉపయోగపడతాయి తప్ప సొంత ట్రీట్మెంట్కి పనికిరావు. కాబట్టి ఎప్పుడూ సర్టిఫైడ్ డాక్టర్స్ సలహా తీసుకోవడం తప్పనిసరి. ఫ్యాక్ట్ నెంబర్ 3. అనురాగపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్లో తెరకెక్కిన సీతారామం సూపర్ హిట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లీడ్ పేరుగా నటించారు. ఇంపార్టెంట్ రోల్లో రష్మిక మందన నటించింది. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ చాలా హెల్ప్ అయింది. అప్పటి వరకు బాలీవుడ్లో సినిమాలు చేస్తున్న పెద్దగా గుర్తింపు రాని మృణాల్ ఠాకూర్కు సీతారామంతో స్టార్ క్రేజ్ వచ్చింది. సినిమాలో సీతామహాలక్ష్మి, నూర్జహాన్ పాత్రలో మృణాల్ నటన ఆకట్టుకుంది. ఈ పాత్రలకు బాగా ఎంగేజ్ అయిన ఆడియన్స్ ఆ సినిమాను కొనసాగిస్తే బాగుంటుందని భావిస్తున్నారట. అనురాగపూడి కూడా సీతారామన్ 2 పై ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదండోయ్, అనురాగపూడి ప్రభాస్తో ఒక లవ్ స్టోరీ చేయబోతున్నారట. అది 2025 చివరిలో కానీ లేదా 2026 ఫస్ట్ హాఫ్లో కానీ సెట్స్ మీదకి వెళ్తుంది. ఈలోగా సీతారామన్ 2 కథ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట హను. సీతారామన్ 2 కథ ఉంటుంది కానీ సీతారాముల కథ అక్కడితో పూర్తయింది కదా. మరి ప్రేక్షకులు వీళ్ళని కొత్త పాత్రలో చూద్దాం అనుకుంటున్నారా? మరి ఏం చేస్తున్నాడో అనురాగపూడి వెయిట్ చేసి చూడాల్సిందే. మీరు సీతారామన్ 2 కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మా కమెంట్ బాక్స్లో వెయిటింగ్ ఫర్ సీతారామన్ 2 అని కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఆస్ట్రేలియాలో మొత్తం సుమారుగా 10,000కు పైగా బీచెస్ ఉన్నాయి. మనం రోజుకు ఒక బీచ్ తిరిగినా మొత్తం అన్ని బీచ్లు చూడడానికి 27 సంవత్సరాలు పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు చూస్తున్న అద్భుతమైన దృశ్యం ఐస్లాండ్లో ఏర్పడింది. ఇక్కడ బ్లూ సీ, బ్లాక్ బీచ్, ఎల్లో రివర్ మరియు గ్రీన్ ఫీల్డ్స్ ఒకే చోట కలుస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. రీసెంట్గా నాసా ఒక సూపర్ ఫుడ్ని తయారు చేసింది. అవును, మీరు విన్నది నిజమే. ఈ ఫుడ్ని మీరు తిన్నట్లయితే వారం వరకు ఏమీ తినాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే దీని 1 గ్రామ్లో ఉండే ఎనర్జీ దాదాపు 3 kgs ఫ్రూట్స్లో ఉండే ఎనర్జీ అంతా. దీని పేరు స్పిరులినా. ఇది సైనో బ్యాక్టీరియా బయోమాస్ నుంచి తయారైన గ్రీన్ ఆల్గే. ఇది సముద్రపు అడుగుల్లో పెరుగుతుంది. ఇది తినే సముద్రం నుండే తాబేళ్లు 100 సంవత్సరాలు జీవిస్తాయి. అయితే నాసా ఈ ఫుడ్ని అంతరిక్షంలోకి వెళ్లే ఆస్ట్రోనాట్స్ కోసం తయారు చేసింది. అండ్ ఈ స్పిరులినాని మనం డైరెక్ట్గా తినకూడదు, ఎందుకంటే దీన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాతనే దీన్ని తీసుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఒక్కొక్కరికి ఒక్కో ఎడిక్షన్ ఉంటుంది. కొంతమందికి ఆల్కహాల్, కొంతమందికి టాటూస్. అలాంటి ఒక వ్యక్తే ఈ శాండ్రో కూడా. ఫేస్పై ఇలా టాటూ వేయించుకోవడానికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాడు. అంతటితో ఆగలేదు, దాదాపు 10 లక్షలు ఖర్చు చేసి తన ఇయర్స్ని క్లీన్ చేసుకున్నాడు. ఇలా ఎందుకు చేసావని అడిగితే, నా ఇయర్స్ తీసేయడం వల్ల నా టాటూస్ ఇంకా బాగా కనిపిస్తున్నాయని అన్నాడట. టాటూ లేకముందు అతను ఎలా ఉండేవాడో చూడండి. మరి ఇతన్ని చూస్తే మీకేమనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఫిట్నెస్. ఈ రోజుల్లో యూత్ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇందులో తప్పేం లేదు, కానీ అత్త అవ్వకుండా చూసుకోవాలి. ఢిల్లీకి చెందిన ఈ ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ చేసింది వింటే మీకు మైండ్ పోతుంది. తన బాడీలో జింక్ డెఫిషియన్సీ ఉందన్న అనుమానంతో కాయిన్స్ని, మ్యాగ్నెట్స్ని కన్జ్యూమ్ చేశాడంట. ఇదేంట్రా బాబు అనుకుంటున్నారా? కానీ ఇది నిజం. సివియర్ థ్రోట్, అబ్డామినల్, చెస్ట్ పెయిన్ అండ్ వామిటింగ్స్ ఈ సిమ్టమ్స్తో ఢిల్లీలో ఉన్న శ్రీగంగా హాస్పిటల్లో పేషెంట్ అడ్మిట్ అయ్యాడు. అతని స్టమక్ స్కాన్ చేయగా 39 కాయిన్స్ మరియు 37 మ్యాగ్నెట్స్ దొరికాయట. ఎందుకురా ఇలా చేసావని డాక్టర్ అడగ్గా, తాను ఫిట్నెస్ కోసం జింక్ డెఫిషియన్సీ ఓవర్కమ్ చేయాలని ఇలా చేశానని చెప్పాడు. ఆయన టాబ్లెట్స్ వేసుకోవాలి కానీ కాయిన్స్ మింగేడు ఏంటరా బాబు. ఫ్యాక్ట్ నెంబర్ 9. చార్లెస్ సోబ్రాజ్. 1970s లో ఇతని పేరు చెప్తే అందరికీ ప్యాంట్ తడిసిపోయేది. హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ నటోరియస్ క్రిమినల్స్. వెస్టర్న్ కంట్రీస్లో ఒక విధ్వంసం క్రియేట్ చేశాడు. కానీ అతనిలానే మన ఇండియాలో కూడా నటోరియస్ క్రిమినల్ ఉన్నాడు. అతని పేరు ధనీరామ్ మిట్టల్. ప్రజెంట్ ఇతని ఏజ్ 78 years. కానీ ఒకప్పుడు ఇతను సుమారుగా 130 మోటార్ సైకిల్స్ మరియు 1000కి పైగా కార్స్ని టెఫ్ట్ చేశాడు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్లో ఇతని పేరు చెప్తే వణికిపోయేవారంతా. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇతను ఒక లా ఆఫీసర్, హ్యాండ్ రైటింగ్ స్పెషలిస్ట్ మరియు గ్రాఫాలజిస్ట్. ఇతనికి ఉండే ఈ స్కిల్స్తో డాక్యుమెంట్ ఫోర్జరీ, అఫీషియల్స్ని ఇంపర్సనేట్ చేయడం మరియు లా నుంచి ఈజీగా తప్పించుకునేవాడట. ఇతను ఎంత డేంజర్ అంటే, ఫేక్ డాక్యుమెంట్స్ని యూజ్ చేసి జడ్జ్ అయ్యి 2000 మందికి పైగా క్రిమినల్స్ని రిలీజ్ చేశాడట. ఎంత పెద్ద గజ ఈతగాడైనా పిల్లకాలంలో మరణిస్తారన్నట్లు, ఇంత పెద్ద గజ దొంగ కూడా ఢిల్లీ పశ్చిమ బీహార్లో చేసిన ఒక చిన్న దొంగతనం కారణంగా దొరికిపోయాడట. ఫ్యాక్ట్ నెంబర్ 10. అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జామ్నగర్లో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే అకార్డింగ్ టు అన్ ఇండియన్ రిపోర్ట్, ఈ ఈవెంట్స్లో సాంగ్ పాడిన సింగర్ రిహానా ఎంత చార్జ్ చేసిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ముకేష్ అంబానీ దాదాపు $8 to $9 million అంటే మన ఇండియన్ కరెన్సీలో 74 కోట్ల రూపాయలని రిహానాకి రెమ్యూనరేషన్గా ఇవ్వడం జరిగిందట. ఫ్యాక్ట్ నెంబర్ 11. మనలో చాలా మందికి ఏ టైంలో ఏం తినాలో తెలీదు. పొరపాటున ఒక టైంలో తినాల్సింది ఇంకో టైంలో తింటూ ఉంటాం. ఇలాంటి కన్ఫ్యూషన్స్ మనలో చాలా మందికి తరచుగా ఉంటూనే ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ ఫ్యాక్ట్. మీరు ఎప్పుడైనా ఎక్సర్సైజ్కి వెళ్లే ముందు మన బాడీకి కార్బోహైడ్రేట్స్ చాలా అవసరం. అందుకోసం స్వీట్ పొటాటోని ప్రిఫర్ చేయండి. ఎక్సర్సైజ్ చేసి వచ్చిన తర్వాత మీకు ప్రోటీన్ అవసరం. దానికోసం చికెన్ లేదా ఎగ్స్ని ప్రిఫర్ చేయండి. మనం పడుకునే ముందు బాడీకి మెగ్నీషియం అవసరం కాబట్టి బనానా తీసుకోండి. మనం ఎప్పుడైనా హెవీ మీల్ తీసుకున్న తర్వాత ఫైబర్ అవసరం, సో ఒక యాపిల్ని తీసుకోండి. మనం ఎండలో వెళ్ళేటప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవసరం కాబట్టి బెర్రీస్ని ప్రిఫర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఇయర్ 2024 గాను గూగుల్ మన ఇండియాలో top 10 మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ లిస్ట్ని రిలీజ్ చేసింది. మరి ఆ లిస్ట్ ఏంటో చూద్దామా? నెంబర్ 10 గౌతమ్ అదానీ, ఇతను ఒక బిజినెస్ మ్యాన్, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి హెడ్. నెంబర్ 9 జేపీ నడ్డా, ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. నెంబర్ 8 నిర్మలా సీతారామన్, ఫైనాన్స్ మినిస్టర్. నెంబర్ 7 రాజ్నాథ్ సింగ్, డిఫెన్స్ మినిస్టర్. నెంబర్ 6 యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్. నెంబర్ 5 ఎస్ జయశంకర్, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. నెంబర్ 4 డివై చంద్రచూడ్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నెంబర్ 3 మోహన్ భగవత్, ఆర్ఎస్ఎస్ చీఫ్. నెంబర్ 2 అమిత్ షా, హోమ్ మినిస్టర్. నెంబర్ 1 ర్యాంక్ ఆబ్వియస్లీ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనిషి యొక్క బ్లడ్ కలర్ అనేది రెడ్గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మనం ఏదైనా టెస్ట్కి కానీ లేదా డొనేషన్ అప్పుడు కానీ మీ బ్లడ్ని తీసేటప్పుడు చాలా డార్క్ రెడ్ కలర్లో వస్తుంది కదా. దానికి కారణం ఏంటో తెలుసా? మనిషి యొక్క బ్లడ్ కలర్ అనేది అందులో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ బట్టి మారుతూ వస్తుంది. మీకు తీసిన బ్లడ్ ఎప్పుడు వెయిన్స్ నుంచి తీయడం జరుగుతుంది కాబట్టి అందులో ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉండడం వలన డార్క్ కలర్లో ఉంటుంది. అదే మీ హార్ట్ యొక్క ఆర్టరీస్లో ఉండే బ్లడ్ మాత్రం ఎక్కువ ఆక్సిజన్ లెవెల్స్ ఉండడం వలన బ్రైట్ రెడ్ కలర్లో ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీకు తెలుసా, ఆకాశంలో 2 ఆబ్జెక్ట్స్ మధ్య ఉండే యాంగిల్ని ఈజీగా మీ హ్యాండ్ జెస్చర్స్ అండ్ మీ ఫింగర్స్తో కొలవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? ఈ స్క్రీన్ మీద కనబడే పిక్చర్ని చూసినట్లయితే ఇలా మీ చిటికిన వేలు మరియు మధ్య వేలు మధ్య ఉండే యాంగిల్ 1 degree, అది 3 fingers అయితే 5 degree, ఫిస్ట్ మొత్తం 10 degree, ఇండెక్స్ మరియు పింకీ ఫింగర్ మధ్య 15 degree అండ్ ఫుల్ వైడ్ హ్యాండ్ అయితే 25 degree వరకు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ స్క్రీన్ మీద కనబడే ఫోటోలో ఉన్న ఆమె పేరు వైలెట్ జేసోప్. ఈమె ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లక్కీయెస్ట్ ఉమెన్గా చెప్పొచ్చు. ఈమె ఒక షిప్ నర్స్. అయితే ఈమె నర్స్గా ఉన్న షిప్స్ సాధారణ షిప్స్ కాదు. ఈమె ద టైటానిక్, ఒలింపిక్ అండ్ బ్రిటానిక్ అనే 3 షిప్స్లో నర్స్గా బోర్డ్ అవడం జరిగింది. అయితే ఒలింపిక్ షిప్ ఇంకో వార్షిప్తో కొలైడ్ అయి మునిగిపోయింది. అలానే బ్రిటానిక్ కూడా ఒక అండర్ వాటర్ మైన్ని గుద్దుకొని సింక్ అవడం జరిగింది. అలానే టైటానిక్ సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ 3 డిజాస్టర్స్ని ఈమె సర్వైవ్ అవ్వడం విశేషం. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన టాలీవుడ్, బాలీవుడ్ మూవీస్లో యాక్టర్స్ ఫ్యామిలీలో ఉండే వాళ్ళ మూవీస్లో కూడా ఫాదర్ సన్ లేదా మదర్ సన్ క్యారెక్టర్స్ చేయడం చూసే ఉంటాం. అయితే ఒక డాటర్ ఎప్పుడైనా వాళ్ళ ఫాదర్కి మదర్ క్యారెక్టర్ చేయడం చూసారా? అవును, 1992లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్ అయిన చార్లీ చాప్లిన్ యొక్క బయోపిక్లో చాప్లిన్ యొక్క డాటర్ అతని మదర్ క్యారెక్టర్ని చేయడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీకు తెలుసా, ఒక పర్సన్ మెమరీ 90% అతను చేసిన పనుల్ని, 50% అతను చూసిన పనుల్ని మరియు 10% మాత్రమే అతను విన్నవి గుర్తుపెట్టుకోగలడట. అంటే మనం విన్న మరియు చూసిన వాటికంటే మనం చేసిన పనులు మాత్రమే మనకు గుర్తుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఈ స్క్రీన్ మీద కనబడే ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు విలియం ఫెల్ప్స్ ఈనో. ఈయన మనకి చాలా ముఖ్యమైన ట్రాఫిక్ సైన్స్లో స్టాప్ సైన్, జీబ్రా క్రాసింగ్, సేఫ్టీ ఫుట్పాత్, టాక్సీ స్టాండ్ మరియు వన్ వే లాంటి ఎన్నో కనుగొనడం జరిగింది. అయితే ఇన్ని ముఖ్యమైన ట్రాఫిక్ సిగ్నల్స్ని కనిపెట్టిన ఇతను కూడా ఆశ్చర్యంగా తన లైఫ్లో ఎప్పుడూ డ్రైవింగే నేర్చుకోలేదట. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఈ ప్రపంచంలో ఉన్న కరెన్సీస్ అన్నిట్లో ఓల్డెస్ట్ అండ్ యాక్టివ్ కరెన్సీ ఏంటో తెలుసా? అదే బ్రిటిష్ పౌండ్. 1200 సంవత్సరాల ముందు నుంచి చలామణిలో ఉన్న ఈ కరెన్సీ ప్రజెంట్ యాక్టివ్ కరెన్సీస్లోనే ఓల్డెస్ట్ అనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనలో చాలా మందికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఈ ప్రపంచంలోనే అత్యధికంగా చాక్లెట్ సేల్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? అదేదో షాపింగ్ మాల్లోనో లేదా చాక్లెట్ స్టోర్లోనో కాదు. ఈ ప్రపంచంలోనే అత్యధిక చాక్లెట్ సేల్ అయ్యేది ఒక ఎయిర్పోర్ట్లో, అదే బెల్జియంకి చెందిన బ్రజల్స్ ఎయిర్పోర్ట్లో. సంవత్సరానికి దాదాపు 800 టన్నుల చాక్లెట్ సేల్ అవడం విశేషం. బెల్జియం చాక్లెట్ అంటే అంత ఫేమస్. మరి ఫ్యాక్ట్ నెంబర్ 9. మీ ఇంట్లో వైఫైని స్పీడ్ పెంచుదామని చూస్తే ఆ వైఫై యొక్క యాంటీనా చుట్టూ ఈ స్క్రీన్ మీద కనబడే ఫోటోలాగా ఒక అల్యూమినియం ఫాయిల్ని కట్టి చూడండి. దీనివలన మీ వైఫై యొక్క యాంటీనా ట్రాన్స్మిషన్ ప్యాటర్న్ ఆమ్ని డైరెక్షనల్ నుంచి డైరెక్షనల్గా మారుతుంది. ఇలా మీ స్పీడ్ పెరిగే ఛాన్స్ ఉండొచ్చు. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. స్నేక్ ప్లాంట్స్, రబ్బర్ ప్లాంట్, అలోవెరా, స్పైడర్ పీస్ లాంటి హోమ్ ప్లాంట్స్ అన్నీ న్యాచురల్గా బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్. ఇవి మీ ఇంటి లోపల ఉండడం చాలా మంచిది. వీటిలో ప్రత్యేకత ఏంటంటే ఇవి నైట్ టైం కూడా ఆక్సిజన్ని రిలీజ్ చేసి ఎయిర్ క్వాలిటీని పెంచి మీకు మంచి నిద్ర కలిగేలా చేస్తాయట. ఫ్యాక్ట్ నెంబర్ 11. మనం స్వీట్ చట్నీ, పులిహోర ఇలాంటి డిషెస్లో కలుపుకొని తింటుంటాం కదా టామరిండ్ అంటే చింతపండుని. అందులో పొటాషియం ఎక్కువ ఉండడం వలన మన బ్లడ్ ప్రెషర్ మరియు హార్ట్ రేట్ కంట్రోల్లో ఉండి బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గించి మీ లివర్ని 20 years యంగ్గా చేస్తుందట. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు తయారు చేసిన గన్స్లో బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ గన్ ఏంటో తెలుసా? అది World War II జర్మన్ సైన్యం కోసం రెడీ చేసిన 80 centimeters బ్యారెల్ ఉండే గుస్తావ్ గన్. ఇది ఒక్క షాట్తో ఫ్రెంచ్ డిఫెన్సివ్ బంకర్స్ని నేలమట్టం చేయడానికి జర్మన్స్ 1930 రెడీ చేసుకున్న గన్నట. అయితే దీన్ని సోవియట్ రెడ్ ఆర్మీ క్యాప్చర్ చేయడానికి వీలు లేకుండా పూర్తిగా డిస్మాంటిల్ చేయడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 13. మీరు ఎప్పుడైనా ఏటీఎంలో నుంచి డబ్బులు విత్డ్రా చేసేటప్పుడు వచ్చే సౌండ్ చాలామందికి సాటిస్ఫైయింగ్గా మంచిగా అనిపించవచ్చు. అయితే చాలామంది ఇది మనీ విత్డ్రా చేస్తున్నప్పుడు వచ్చే రోలర్స్ కలిగించే సౌండ్ అని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇది రోలర్స్ వలన కలిగే సౌండ్ కాదు. ఇది మనకు మనీ వస్తుందని తెలియడానికి పెట్టిన స్పీకర్ వలన కలిగే సౌండ్ అట. ఫ్యాక్ట్ నెంబర్ 14. అమిగ్డలా ఇది మీ బ్రెయిన్ మధ్యలో కలిగి ఉండే ఒక చిన్న పార్ట్. కేవలం ఈ చిన్న పార్ట్ వలనే మీకు అన్ని రకాల ఫోబియాస్ మరియు ఫియర్స్ కలుగుతూ ఉంటాయి. మీకు వచ్చే అన్ని రకాల భయాల్ని ట్రిగర్ చేసే పాయింట్ ఇదే. ఒకవేళ దీన్ని కానీ మీ బ్రెయిన్ నుంచి తొలగించినట్లయితే మీకు అసలు ఎటువంటి భయం కలిగే అవకాశం లేదట. ఫ్యాక్ట్ నెంబర్ 15. ఎల్లిస్ పెరీ, పెరీ పెరీ లేడీ ఈ మధ్యన ఇంటర్నెట్లో బాగా ట్రెండ్ అవుతుంది కదా. ఉమెన్స్ క్రికెటింగ్ హిస్టరీలోనే బెస్ట్ క్రికెటర్ బ్యాటింగ్లోను మరియు బౌలింగ్లోను ఎవరైనా ఉన్నారంటే అది ఈమెనే. ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఆల్రౌండర్ ఉమెన్ క్రికెటర్ ఇప్పటికే 7 times ODI వరల్డ్ కప్ విన్నర్ మరియు యంగెస్ట్ ఆస్ట్రేలియన్ టు ప్లే ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఇలాంటి ఎన్నో అచీవ్మెంట్స్ సాధించడమే కాక ఉమెన్స్ RCBని సింగిల్ హ్యాండెడ్గా IPL ఫైనల్కి చేర్చింది మరియు ఆ ఫైనల్లో గెలిపించింది కూడా. అయితే ఈమెకుండే ఇంకో అరుదైన అచీవ్మెంట్ ఏంటో తెలుసా? ఈమె కేవలం క్రికెట్లోనే కాదు, ఫుట్బాల్ వరల్డ్ కప్లో కూడా ఆస్ట్రేలియా తరఫున ఆడడం జరిగింది. అంటే ఈవిడ మల్టీ టాలెంటెడ్ అనమాట. ఫ్రెండ్స్, మీకు తెలుసా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్స్ ప్రైస్లు సడన్గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైట్నింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతోసేపు ఉండవు, బట్ ప్రైస్ మాత్రం చాలా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 8,000 రూపాయలు ఉండే ఫ్యాన్ 619 రూపాయలకి లభిస్తుంది. 549 రూపాయలు ఉండే హిమాలయ బేబీ పౌడర్ అండ్ షాంపూ కాంబో జస్ట్ 7 rupees లభిస్తుంది. 4,500 ఉండే పిజన్ గ్యాస్ స్టవ్ అండ్ ఫ్రై ప్యాన్స్ కాంబో జస్ట్ 1800 లభిస్తుంది. ఇలా లైట్నింగ్ డీల్స్ లో చాలా ప్రొడక్ట్స్ చాలా తక్కువకు వస్తుంటాయి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐఫోన్ కాస్ట్ ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఏదో ఒక రోజు సడన్ గా ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఆ ప్రైస్ కి సంబంధించిన గ్రాఫ్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా సడన్ గా ప్రైస్ డ్రాప్ అయినప్పుడు SRM లూట్ డీల్స్ అనే ఛానల్ వాళ్ళు వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో వీటిని పోస్ట్ చేస్తారు. సో మీరు కూడా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో పిన్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి తక్కువ ప్రైస్కే వచ్చే వాటిని ఎక్కువ ఖర్చు పెట్టి కొనకుండా తెలివిగా షాపింగ్ చేయండి. మర్చిపోద్దు, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో పిన్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 16. మన భూమి లోపల ఇన్నర్ కోర్, అవుటర్ కోర్, మ్యాంటిల్ మరియు క్రస్ట్ ఇలా చాలా లేయర్స్ ఉంటాయి. అయితే సైంటిస్టులు ఈ లేయర్ల మధ్య పెద్ద గ్యాప్ని కనుక్కున్నారు. గ్యాప్ అంటే ఏదో చిన్నది కాదు, ఏకంగా మౌంట్ ఎవరెస్ట్ అంత ఎత్తు. అంటే మౌంట్ ఎవరెస్ట్ అంత హైట్ ఉన్న లేయర్ భూమి పొరల్లో నుంచి మాయమైపోయిందట. మనం ఈ భూమి లోపల ఎక్కడ చూసినా మొదట 1.7 billion సంవత్సరాల్లో ఏర్పడిన రాళ్ల పొరల యొక్క ప్యాటర్న్స్ ఇలా నిలువుగా ఉంటాయి. దీనిపైన డైరెక్ట్ గా 550 million సంవత్సరాల్లో ఏర్పడిన రాళ్ల యొక్క పొరల ప్యాటర్న్ ఇలా అడ్డంగా ఉంటుంది. అయితే ఈ రెండు పొరల మధ్యలో 1.2 billion సంవత్సరాల లేయర్ ఉండాలి. ఈ లేయర్ మౌంట్ ఎవరెస్ట్ అంతా ఎత్తుంటుంది. ఈ లేయర్ ఆ రెండు పొరల మధ్య నుంచి మాయమైపోయింది. అసలు ఇలా ఎందుకు జరిగింది? ఒక థియరీ ప్రకారం ఇలా జరగడానికి కారణం ఆ మిస్ అయిన పొర ఏర్పడిన సమయంలో భూమి ఐసేజ్ లో ఉండేది. అంటే భూమి మొత్తం భయంకరమైన మంచుతో కప్పబడి ఉండేది. సమయం గడిచే కొద్దీ ఈ మంచు పొర మరియు దానిలో ఉండే జంతువుల అవశేషాలు కరిగిపోయి సముద్రాల్లో కలిసిపోయాయట. అందుకనే అక్కడ గ్యాప్ ఏర్పడి ఉండొచ్చని ఒక థియరీ చెప్తుంది.